doctor. Don't worry. She's all right. సార్ మీకు వైర్లెస్ మెసేజ్ సార్. పృథ్వీ ఆచూకీ తెలిసిందట. ఎస్ పృథ్వీనా? అవును సార్. ఎక్కడున్నాడు? జీకే హాస్పిటల్ దిల్షుక్ నగర్. ఓకే కమ్ ఆన్ మూవ్. ప్రతి రూమ్ చెక్ చేయండి. గో అహెడ్. Oh, I'm sorry. Excuse me, doctor. Ikkada oka nuvu sorry, meeru Vikram, crime branch. Na poligulu tona oka nerasthudu ikkada chachipadadani maaku information vachindi. Athani guri ippude velipoyadu sir. Intaku munde athani manushu vachi athani balavantanga ikkada nunchi teeskelipoyaru sir. Damn it. Konchalo tappinchipoyadu anamata. Kani oka vishayam sir. Athani ikkada teeskochindi vaalla madare sir. What? Avunu sir. Athaniki raktham takkuvaithe avide ichchanu. ప్రస్తుతం ఆవిడ రెస్ట్ తీసుకుంటూ వేరే రూమ్ లో ఉన్నారు. పృథ్వీకి తల్లి ఉందన్నమాట. ఆవిడ్ని కలుసుకుంటే వాడి జాడ తెలుస్తుంది. డాక్టర్ ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది? పై ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 1 లో ఉన్నారు సార్. చూడండమ్మా, బాబు నీకు దెబ్బ తగిలి అంటే నువ్వు నాలాగే మోసపోయావన్నమాట. బాబు ఈ రోజు నువ్వు రక్తం ఇచ్చి బతికించింది నా పోలికలతో ఉన్న పృథ్వీ అనే నేరస్తుంది. వాడు నీ కారణంగా బతికి బయటపడ్డాడు. బట్ ఐ డోంట్ లీవ్ దట్ ఫెలో. ఐ విల్ సీ హిస్ ఎండ్. Thank you.
వాడు నేను లేడనుకుంటున్న పెద్ద కొడుకు పృథ్వీ అంటాడా? నమస్కారం అమ్మా. మీరు పృథ్వీ గారి నీడలో బ్రతుకుతున్న అనేక మంది అభాగ్యులు నేను ఒకదాన్నమ్మా. ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుని వారికి సహాయం చేసే ఆ బాబు దేవుడమ్మా. మా అందరి దేవుణ్ణి కాపాడిన మీకు మేము రుణపడి ఉన్నాం. మిమ్మల్ని ఫోన్ చేయమని ఈ నెంబర్ ఇచ్చాడమ్మా. అవును సీత, అమ్మను చూశాను. మా అమ్మ నేను కళ్ళారా చూశాను. దేవతల కరుణ కురిపించే అమ్మ రూపాన్ని ఇన్నాళ్లకు మళ్ళీ చూశాను. నేను చూశాను సీత. ఏమండి, మీ అమ్మగారు మంటల్లో కాలిపోవడం చిన్నప్పుడే చూశానని చెప్పారు. ఇప్పుడు మీరు ఎవరినో చూసి? కాదు సీత, ఆవిడ మా అమ్మే. మా అమ్మ బతికే ఉంది. ఈ మహానగరంలో ఎక్కడో ఉంది అనుకున్నట్టుగానే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మ చేతికి అందితే అమ్మ ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ నమ్మకం అది అమ్మ ఫోన్. మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మంటే మెరిచే మేఘం, నాన్నంటే నీలాకాశం, నువ్వే మా తారాదీపం. నడిచి నడిచి అలసిపోయింది నాకు. ఇంతకాలానికి శాంతి లభించిందమ్మా. బాబు, కరిగిపోయిన కలలాగా శాశ్వతంగా లేవనుకున్న నిన్ను మళ్ళీ ఇలా చూడడం ఈ అమ్మ చేసుకున్న పూర్వజన్మ పుణ్యంరా. పద బాబు, ఇంటికి వెళదాం, తమ్ముడిని కలుసుకుందావు గాని. లేదమ్మా, నేను ఇప్పట్లో తమ్ముడిని కలుసుకోలేను. అదేంట్రా, వాడికో అన్నయ్య ఉన్నాడని తెలిస్తే ఆనందంతో పొంగిపోతాడురా. కాదమ్మా, నేను వాడి అన్నయ్యని తెలిస్తే ఆవేదంతో కుంగిపోతాడు. బాబు, అవునమ్మా, చట్టం దృష్టిలో నేను నేరస్తుణ్ణి. చట్టానికి కట్టుబడి నన్ను పట్టుకోవాలనుకునే పెద్ద ఆఫీసర్ తమ్ముడు. ఇప్పుడు నేను అన్నయ్యని తెలిస్తే వాడు ఆ నిజాన్ని తట్టుకోలేడమ్మా. డిపార్ట్మెంట్కే గర్వకారణమైన తను తోటి అధికారుల ముందు తలెత్తుకుని తిరగలేడు. పై ఆఫీసర్లు తన్ని అవమానించవచ్చు, అనుమానించవచ్చు, అసలు ఉద్యోగం నుంచే తీసేయచ్చు. ఇలాంటి పరిస్థితి తమ్ముడికి రాకూడదమ్మా. బాబు, ఇంతకాలం మాకు దూరంగా అనాథలా బ్రతికావు. ఏ రోజు మేము ఉండి కూడా ఎవరో లేని వాడిలా ఉండటం ఏమిట్రా? తప్పదమ్మా, 25 ఏళ్ల క్రితం నీ పసుపు కుంకాలు చెరిపేసి మన బతుకులు బూర్దిపాలు చేసిన వాడి కోసమే ముళ్ళు రాళ్ళు ఉన్న ఈ దారిలో నేను ముందుకు సాగిపోతున్నాను. ఇన్నాళ్ళకి ఆ పెద్ద బెనర్జీ ఆచూకీ తెలిసింది. ఈ సమయంలో విక్రమ్ నా తమ్ముడని తెలిస్తే వాడికి వాడితో పాటు నీకు కూడా ఆ దుర్మార్గులు ప్రమాదం తలపెట్టచ్చు. అలా జరగటానికి వీల్లేదు. ఆ పెద్ద బెనర్జీని నా చేతులతో సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత తమ్ముడిని అరెస్ట్ చేసి ఉరికమ్మ వెక్కించిన అది నాకు ఆనందమేనమ్మా. ఎటువంటి పరిస్థితుల్లోనూ నా నీడ తమ్ముడి మీద పడకూడదు. నేను అనుకున్నది సాధించేంత వరకు తనకు అన్నయ్య ఉన్నాడన్న నిజం తమ్ముడికి తెలియకూడదు. అలాగని నాకు మాట ఇయ్యమ్మా. Thank you.